మిత్రులందరికీ స్వాగతం అండి. ఇది అంటు మామిడికాయ అంటారండి. మనకు తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్ మామిడికాయలకు చాలా ఫేమస్. పర్టికులర్గా ఈ మామిడికాయ చిత్తూరు మామిడికాయలు లేకపోతే బెంగళూరు మామిడికాయలు అంటు మామిడికాయలు అంటారు. ఇవి గాలికి రాలిపోతుంటాయి, గాలికి రాలిపోయి సీజన్లో ముందుగానే మనకి ఇలా దొరుకుతాయి. దీంతో మనం సరదాగా మన చిన్నతనం జ్ఞాపకం చేసుకుందాం. మన చిన్నతనంలో ఇవి ఇలా పొడవాటి ముక్కలు తరిగి ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళము. అయితే దీన్ని ఇంకొక రకంగా మనము టేస్టీగా తయారు చేసుకుని ఈ మామిడి ముక్కల్ని తినటం చాలా టేస్టీ. అందరికీ మన బాల్యం గుర్తొచ్చే ఒక విషయం ఇది. మామిడి పచ్చి మామిడికాయలు తినని వాళ్ళు ఉండరు చిన్నతనంలో. అయితే ఇప్పుడు కొంచెం ఫ్యాషన్గా మారిందేమో. దీన్ని కొంచెం ఏం చేయక అంటే ఉప్పు కారంతో తినడం కాకుండా కొన్ని మజ్జిగ తీసుకున్నారు. ఇక్కడ మనం మజ్జిగ తీసుకున్నాం, చిక్కటి మజ్జిగ. బాగా మజ్జిగ తయారు చేసి తీసుకున్నాం. ఈ మజ్జిగలోకి కొంచెంగా 2 స్పూన్ల ఉప్పు వేద్దాం. 2 స్పూన్ల ఉప్పు వేసేసాం. ఇది ఆటోమేటిక్గా కరిగి కలిసిపోతుంది. మనం ఈ మామిడికాయ ముక్కల్ని ఇలాగ పొడవు పొడవుగా సన్నగా పొడవు, ఈ బెంగళూరు మామిడికాయని సన్నగా పొడవుగా ఇలాగ తరుక్కుని ఉప్పు కారంలో నంచుకుని తినడం కాకుండా ఇదొక వెరైటీగా ఈ ఉప్పులో వేసేయండి. ఇవన్నీ ఈ మామిడికాయలు ఎన్ని ముక్కలు వేయలైతే అన్ని ముక్కలు ఇందులోకి వేసేయండి. తరిగి సన్నగా పొడవుగా తరగండి. ఇలా వేసేసుకుని ఒక 2-3 రోజులు ఆగిపోండి. 2-3 రోజులు ఆగితే ఈ ఉప్పు, ఈ పులుపు, ఈ మజ్జిగలో ఉన్న పులుపు బాగా ఫర్మెంట్ అయ్యి మంచి బ్యాక్టీరియా తయారవుతుంది దీంట్లో. మనందరికీ చాలామందికి వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి, ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను. చాలా ముక్కలు ఇందులో వేసాను. ఈ ముక్కలన్నీ 2-3 డేస్ తర్వాత పిల్లలకి ఇవ్వండి. చక్కగా మంచి రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు, పిల్లలు ఇష్టంగా తింటారు. పుల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి. అలాగే ఆ ఒగరు ఒగరు ఆ పొట్టుతోని తింటే ఈ మామిడికాయ, అసలు ఈ బెంగళూరు మామిడికాయ టేస్ట్ ఏంటంటే అటు పూర్తిగా పుల్లగా ఉండదు, తీయగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో ముక్కల పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ కాయలు రాలిపోతుంటాయి, గాలికి రాలిపోయి మనకు దొరుకుతాయి. దొరికినప్పుడు ఇలాగా మంచి మజ్జిగలో చిక్కటి మజ్జిగ తయారు చేసి అందులో 2-3 స్పూన్ల ఉప్పు వేసి ఇవి ఇందులోకి వేసేయండి. ఇలాగే పెట్టేయండి. 2-3 రోజుల తర్వాత పిల్లలకి 2 ముక్కలు, మనం కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇది ఫర్మెంట్ అయ్యి ఈ మజ్జిగ పుల్లగా అయ్యి ఏమి చెడిపోదండి. ఇది 4 వారం రోజులున్నా ఈ మజ్జిగ, ఈ మామిడికాయ ముక్కలు ఏమాత్రం చెడిపోవు. చాలా చక్కగా మంచి టేస్టీగా తయారైతాయి. ఇది ట్రై చేసి చూడండి. సమ్మర్లో మంచి ఆహారం, పుల్ల పుల్లగా అలాగే టేస్టీగా తీయగా ఆ మామిడికాయ పైన ఉన్న పొట్టులో చాలా అద్భుతమైన వాల్యూస్ ఉంటాయి. ఈ మామిడికాయలు మన అంటు మామిడికాయ, బెంగళూరు కాయ అంటుంటాము. దీన్ని అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి తీసుకొని మనము ఇలా సద్వినియోగం చేసుకుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, ఇది పడుతుంది. ఈ 2 డేస్కి అన్నీ కూడా పులిసిపోతాయి బాగా. ఈ ఉప్పును పీల్చుకుని మజ్జిగలో బాగా ఊరుతాయి, చాలా మెత్తగా అయిపోతాయి, బాగా తినడానికి వీలుగా ఉంటాయి. తప్పక ప్రయత్నం చేయండి. సరదాగా ఇలాంటి మన గ్రామీణ అలవాట్లు, మన పల్లెటూర్లలో మనకున్న అలవాట్లు, చక్కటి అలవాట్లు, ఆ చిన్నప్పుడు మన బాల్యం గుర్తు తెచ్చుకునే అలవాటు ఇది. స్కూళ్ళ ముందు కూడా ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు కారంతో కలుపుతారు. కానీ ఇళ్లలో మాత్రం ఇలా మజ్జిగలో మా తల్లిదండ్రులు, మా తల్లి, మా అమ్మ ఇలా చేసి పెట్టేది. ఈ మజ్జిగలో వేసిన ముక్కలు తినడం మాకందరికీ ఎంతో ఇష్టం. అందరికీ ధన్యవాదాలు. తప్పక ట్రై చేయండి.